जयी कुसुमहर चैतन्य चरितावली तृतीय खंडम सन्यास दीक्ष ऐदव भागम महाप्रभु नूट डेब्बई आरव भागम निन्नटि तरुवाई भागम वेदिक नलुवैपुलनु मंची मंची यागवृक्षमुल समिधलु विविधमुलगा सुगंधित पुष्पमुलु मालू అక్షతలు ధూపము నైవేద్యము పొంకలు కొబ్బరికాయలు తాంబూలము అనేక విధములగు ఎండుపండ్లు నువ్వులు బియ్యము నెయ్యి మొదలగు హోమద్రవ్యములును కుశలు గరిక ఘటములు మట్టి ప్రమిదలు మొదలగు సామానులన్నీయు అచ్చటచ్చట పడియుండెను. వేదిక చుట్టుకొని చాలామంది ఋత్విజులగు బ్రాహ్మణులు సన్యాసులు కూర్చుండియుండిరి. ఇంతలోనే ఒక మనుష్యుడు హరిదాసనడు ఒక మంగళివాణిని వెంటబెట్టుకొని ఆశ్రమమునకు వచ్చెను. హరిదాసును చూడగానే భారతీస్వామి త్వరగా, కాలమతిక్రమించినది, ఇంకనూ కావలసిన పనులు చాలా ఉన్నవి, నీవు త్వరత్వరగా క్షౌరము చేయుము అనెను. ప్రభువు లేచి ఒక ప్రక్కన చాప మీద క్షౌరము చేయించుకొనుటకు కూర్చుండెను. హరిదాసును మంగళి కూడా తన పెట్టె పెట్టుకొని దగ్గర కూర్చుండెను. హరిదాసు జాతి మంగళజాతియే కాని వానికి కటవా గ్రామములో గొప్ప ప్రభావముండెను. అతడు మొదటి నుండి భగవద్భక్తుడు, మంగళి వారందరకు సభాపతి, కులపెద్ద. మంగళవారి యొక్క గొప్ప గొప్ప పంచాయతులలో కూడా అతనిని తీర్పు చెప్పబిలుతురు. అందరూ అతని తీర్పునే ఒప్పుకొందురు. మంగళివాడు మొదట ఒక్కసారి అలంకరింపబడిన ఆశ్రమమును అంతనూ గాంచెను. తర్వాత సన్యాసులు బ్రాహ్మణులచే చుట్టుకొనబడిన వేదిక వైపునకు అతడు తన దృష్టిని సారించెను. ఆ తరువాత గొప్ప ధ్యానపూర్వకముగా మహాప్రభువు ముఖమండలము వైపునకు చూడసాగెను. మహాప్రభుని దర్శనముచే అతనికి తృప్తి కలుగుటలేదు. అతడు ప్రభువు యొక్క మనోహరమూర్తిని చూచిన కొలదీ వాని హృదయము ప్రభువు వైపుకు అత్యధికముగా ఆకర్షింపబడుచుండెను. కొంచెం సేపటి వరకు అతడు ఇదే విధముగా తదేక దృష్టితో నవిచల భావముచే ప్రభువువారి శ్రీముఖము వైపు చూచుచుండెను. ఇతడు కొయ్య బొమ్మవలే అగుటనుగాంచి ప్రభువు అతనిని సంబోధించుచు, అన్నా, ఆలస్యమేల చేసిదవు, ఆలస్యమగుచున్నది, త్వరగా పనిచేయుము అనెను. మంగళి కొంచెం అన్యమనస్కతా భావముతో, ఏమి చేయుదును మహారాజా అనెను. క్షౌరము చేయుము, ఇంకేమి చేయుదువు, అందులకే కదా నిన్ను పిలిచినది అని ప్రభువనెను. మీ వెంట్రుకలు చాలా పెద్దవిగానున్నవి, మీరు క్షౌరమే ఎప్పుడును చేయించుకొననట్లు తోచుచున్నది అని మంగళివాడు అనెను. అది నిజమే, కానీ సన్యాసము పుచ్చుకొను సమయమున వెండ్రుకలన్నీ తీయవలసిన విధి కలదు అని ప్రభువనెను. అయితే మహారాజా, నిర్మోగమాటముగా చెప్పుచున్నాను, మీరది మంచిగా తలవుండు, చెడ్డగా తలపకుండు. నా వలన ఈ నిర్దయ కార్యము ఎన్నడూ గాజాలదు. ఈ నల్ల నల్లని ఉంగరములు తిరిగిన వెంట్రుకలను గొరుగుటకు నాకు చేతగాదు. ప్రభూ, పట్టుకుచ్చువలనున్న ఈ వెంట్రుకలపైన నా కత్తి నడువదు, అది జారిపోవును, అది నా శక్తికి అతీతమైనది. కటవా గ్రామములో ఇంకనూ చాలామంది మంగళి వాండ్రున్నారు, వారిలో ఎవరినైనా పిలుపుండు అని మంగళివాడనెను. ప్రభు అధీరతను ప్రకటించుచు,
హరిదాస, నీవు నా ఈ శుభకార్యమందు విఘ్నమునర్చి అడ్డగింపకము. నేను శ్రీకృష్ణుని కలియ వ్యాకులము చెందియున్నాను. నీవు నా ఈ కార్యమందు సహాయకుడవై అక్షయ సుఖమును పాల్గొనుము. నా ఈ కార్యమందు సహాయము కావించుటచే నీకు మేలు కలుగును. భగవంతుడు నీకు కావలసినంత ధన సంపత్తినిచ్చును. నా ఈ ఆశీర్వాదముచే నీవు సర్వదా సుఖివగుదువు అనెను. హరిదాసు శుష్కనవ్వు నవ్వి, నాకు ధనము లేకున్నా పోనిండు, నాకిప్పుడున్న సంతానము మరణించుగాక, నా శరీరమునకు అంతయు గళిత కుష్ఠురోగము వచ్చుగాక. ప్రభు, నా వలన కాని పనిది, ధనమును సంపత్తును స్వర్గమును ఆశపెట్టి మీరింకెవరినైనా మోసగించవచ్చును, కాని నాకు వీటిపై కోరిక లేదు. మీరు నగరము నుండి వేరొక మంగలిని ఏల పిలిపింపరాదు అని. జై కుసుమహర. తక్కిన విశేషాలు రేపటి చైతన్య చరితావళిలో. జై జై కుసుమహర.